శివశంకరుడైన గాని ఇలనాడు వచ్చ పార్వతమ్మను కళ్ళ చూసినాడే మరి ఎన్నడైన గాని నా యొక్క పార్వతాన్ని వరగనేమి ఈనాడు ఒక్క మరి మగవారు ఉండి కత్తిరి కడుగు వాడి వారు ఎట్లా వస్తున్నారా మరి ఒక్కడైన గిట్ట భార్య పార్వతాందేవి కత్తిరికి ఎండుకొండ మీదకి వచ్చినట్టు ఉంటే మరి అయితే పది మంది లోపల నా పరుగుద్ది అనుకున్నాడా వారి అటువంటి వనగరే విశ్వశంకరుని భార్య బరిదేగి యాభం భార్యకి ఎండుకొండ మీదకి వచ్చిందంటే పది మంది లోపల నా పరుగుద్ది అనుకున్న శివశంకరుడు గడగడ గడగడ ఏడు కాదు పెట్టినాడా ఎండుకొండ మీద గెలి జన్మయ్యో పట్టుకొని నాడు ఒక్క కోకున్న జన్మ అయ్యవనంగా రామ 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 వై రామ రైకలు లేక రంది కొద్ది ఉన్నావా బంగారం నీకు లేక బాధపడుతున్నావా బామ మరి మగవాళ్ళు ఉండే కత్తిరి కడిగి ఏనాడు ఒక్క ఆడి వాళ్ళు రాను సెలవు లేదు బామ నువ్వు ఏం తేరిందు కొరకు వచ్చినట్టమ్మా వాడు వాళ్ళు రాను సెలవు ఎట్లా ఉంది అటువంటి రెండు కొండకు వస్తే ఇట్లా చూస్తే జనం అయినగా ఏమనుకుంటారు శంకరుని భార్య ఆయన పరిదేది పర్వతమ్మ పదారు ఎక్కి రెండు కొండ మీదకి రాదు దాని మీదకి వచ్చినాడు పది మంది లోపల నా పరువుదా ఏమైనా మాట ఉంటే ఏమైనా ముచ్చట ఉంటే ఏమైనా బాధ ఉంటే ఏమైనా సంతోషం ఇంటికి వచ్చినాక మాట్లాడరాకపోయిందా అడగరాకపోయిందా ఇక్కడనుకున్నావా వచ్చినట్టే అయ్యా ఇప్పుడు ఇంత దూరం ఎట్లొచ్చిన అంటున్నావా అవునమ్మా అవునయ్యా మరి ఇంత దూరం ఎందుకు వచ్చామని అంటున్నావు గాని ఇంత దూరం రావడానికి మరి కారణం ఎవరున్నారు చేతుకున్న భర్త మంది ఊడైనాక భార్య బజారుకి ఎందుకే కొద్దినారు ఏమండి భర్త మంచి
అంటే మధ్యని కాబట్టి నీకు ఏమైనా తక్కువ ఉందా? నీకు సీరలు లేవా, రైకలు లేవా, బంగారం లేదా, సొమ్ములు లేవా, సోమన్నం లేదా? నీకేమన్నా ఇంట్లో ఉప్పుతో తొమ్మిది ఏమైనా తక్కువ ఉంది? నీకు ఏమి తక్కువ ఉన్నది? అంటే మూడు గుంటలు నినుకుంటా, మూడు గుంటలు సీరియల్ చూసుకుంటా, బంగారు ఉయ్యాల మీద వండమని చెప్పిన బద్మాస్ మరి నువ్వు కచ్చూరు గాడికి ఎట్లా వచ్చినట్టమ్మా? కచ్చూరు గాడికి ఏ రకంగా వచ్చినట్టు చెప్పు. ఏ రకంగా వచ్చినట్టంటే అవునయ్యా, మరి ఇంత దూరం ఎందుకు వచ్చినట్టున్నావు? కానీ లేవా, రైతులు లేవా, సొమ్ములు లేవా, సుమందలు లేవా, ఎండి లేదా, బంగారం లేదా, నగలు లేవా, నాడాలు లేవంటున్నావు. ఉంటే ఆడిదానికి సరిపోతే అనాదా, ఎన్నున్నా ఏమి అయ్యనే అనాదా. తిన్నాడు పరమాత్మ ఎక్కడున్నాయో లోకాల శంకరుడని నీకు మొక్కుతున్నారయ్యా. ఏ గడ్డ వచ్చినా, ఎగిలెత్తే నిన్ను మొక్కుతున్నారు. ఏ బాధ వచ్చినా, పొద్దుకొకిన నిన్నే మొక్కుతున్నారు నాదా. ఇవన్న మట్టుకొని
Yeah, well.
మరి నారంట వాళ్ళకు మరి కొడుకులు పుట్టిరు నారంట వాళ్ళకు బిడ్డలు పుట్టిరు నాకు కొడుకులు కానీ కోరిక తీరాలి బిడ్డలు కానీ ప్రభుల తీరాలంటినా బాబా నీ యొక్క గర్భములాయ బాబా మన హరాన పుట్టిన వాళ్ళు ఎంతో మంది బిడ్డలు ఉన్నాడు వాశక్తి భూశక్తి గుండెలమ్మ గురుకులమ్మ మరి ఎలనాడు ఒక తెల్లేలు నల్లేలు ఎంతో మంది మనకు బిడ్డలు కలిగి ఉన్నారమ్మా బామా వాళ్ళు మనకు బిడ్డలు కాదా మరి వరహర పుట్టిన వాళ్ళు ఎంతో వర పుత్రులు ఉన్నారు మన కొడుకులు విఘ్నేశ్వరుడు ఉన్నాడు మన కొడుకు కుమారస్వామి ఉన్నాడు మన కొడుకు మల్లికార్జున స్వామి ఉన్నాడు మరి ఎంతో మంది మన కొడుకులు ఉన్నారు వాళ్లకు మన కొడుకులు కాదా బామా బిడ్డలు లేరని బాధపడుతున్నావు అమ్మా మనకు ఎంతమంది బిడ్డలు లేరు ఇటువంటి ప్రపంచం మీద వీళ్ళంతా కూర్చున్న వాళ్ళంతా మన వరహాన పుట్టిన వాళ్ళు వీళ్ళంతా మనకు బిడ్డలు కాదా వరహాన పుట్టిన వాళ్ళు వీళ్ళంతా మనకు కొడుకులు కాదా మనకి ఏం తక్కువ ఉందే ఇక్కడ ఒక్కనాడు వీడికి అతను ఇంతమంది జనం చూడా వీళ్ళంతా మన కొడుకులు బిడ్డలు కదా ఈ ఆడవాళ్ళంతా మన బిడ్డలే అంతేనా మన బిడ్డలే అందరు మనోదే కాదు రోజు పొద్దుగా బాగా సాగుతారు ఇంటికి వచ్చి రాశా ఎన్ని రోజులు పోతారు ఒక్కనాడు ఒక్కనాడు ఎందుకైంది రేపు పొద్దుగా బుక్కారం కాదా ఒకటే ఊళ్ళే ఒకటే ఊళ్ళే రోజు రోజు పోతే మొదటి రోజు అంటే పోతారు రెండో రోజు అంటే పోతారు మూడో రోజు అంటే పోతారు నాలుగో రోజు వేనమనుకో నేల ఐసు అని పండగ పండును ఒక కైకిరి పోతే ఎందుకు ఇంట్లో పూట అరక తింటున్నావు అని అంటారు అంటారు ఎన్ని రోజులు అని పోతారు ఒక రోజు ఎంత ప్రేమగల్ల చుట్టమైనా మూడు రోజులకు మురికి చుట్టమేనట ఇక్కడ అంటే ఇంకో ఊరుకోదా ఇప్పుడు ఇంకో ఊరు కాదలేదా ఆడ నాలుగు వద్దలు వాళ్ళంతా మనకు బిడ్డలు కదా వాళ్ళు మన వరహాన పుట్టిన వాళ్ళేనా అయితే మనం ఈ యొక్క గార్జన్ అన్న ఏది మన కొట్టు సంపాదించుకోవాలి ఓ ఇంత బట్టల మూల్లో ఓ డీర డీర సంపాదించుకోవాలి ఊరుకు కట్టగడపన దిగాలి ఇంత గుడిసేసుకోవాలి నువ్వు ఇళ్ళ పోటీ కావాలి నేను గుడిసెలు నేను అంటే తెచ్చి పెట్టాలి అంతే అంటే అదే మనది ఏగిలేస్తే శివశివ మాపులైతే శివశివ అటువంటి నాకు పొద్దుగేడు వేసాలు మాపుగేడు వేసాలు బామా కొరకు నేను తెలివరా అటువంటి ముసలతో ముచ్చట పెడతా వాడు సొల్లతో పరిగేసం ఆడతా ఇలాగళ్ళతో ఆటలు ఆడతా అమ్మా నాకు ఏమి లోపలటువంటి మగవారిని ఏమో కొడుకులాగా భావించుకున్నాం ఆడోళ్ళనేమో బిడ్డలు లెక్క భావించుకున్నామన్నా అరవై లక్షలు పోసి ఇచ్చిన అల్లుడు కొడుకు వయసడా నాదా కోటి సొమ్మును పెట్టిన కోడలి బిడ్డ కాదు నాదా ప్రాణేశ్వర తర్రైన బుర్రైన తన సేను వండాలి గుడ్డోడైన గూనోడైనా తన గడపు వండాలంటారు నాదా తొంటోడైనా మెంటోడైనా నాదా నిన్న బాబంట విల్తడు నన్ను అమ్మంట విల్తరే అనుకోని మరి ఎందుకు ఇస్తున్నావయ్యా
ఏ బండి ఆగబోదమ్మా మరి
భార్యకు కోపం వచ్చినప్పుడు భర్త అంగి పోవాలి, భర్తకు కోపం వచ్చినప్పుడు భార్య అంగి పోవాలంటారు. రెండు చేతులు కలిపితే సప్పట్లెగుతాయి, భార్య భర్తల మనసు ఒకటవుతున్న సంసారం వెళ్ళుద్ది. మరి సంసారం అంటే అడవుని జల్లెడకు ఎన్ని రంధ్రాలు ఉంటే, సంసారం లోపల అన్ని గందరగోళాలు ఉంటాయి అమ్మా. మరి అన్ని గందరగోళాలను తట్టుకొని అటువంటి ఒక ఏకిజీ అవతల వడ్డోడి వెళ్ళినాడు ఒక సంసారం ఈదినట్టుగా. పార్వతాందేవి వెళ్ళినారు సంతరం ఈవని నువ్వు అంటున్నావు, నేనంటున్నానమ్మా. నువ్వు నన్ను ఉంచుకున్నదారే, నన్ను ఇచ్చిపెట్టినారు, ఇక అవసరం పడితే నీకు ఇచ్చిన పోతే ఎప్పుడు ఇప్పుడే పోతా నేను. ఇక పోతా ఎక్కడైనా చూసుకుంటది, ఎటువతావే ఎక్కడికంటే నాగారింటికి. అమ్మా అటువంటి ప్రపంచం మీరా, శంకరుని మించిన శంకరుడు, అటువంటి ఒక పార్వతిని మించిన మాత లేదు, శంకరుని మించిన జంగమ లేడు. నువ్వు ఎటుపోతావు అమ్మా నా రాజ్యం వదిలి, ఎటుపోతా అంటే నాకు అమ్మగారి దిక్కు లేరేంది. అమ్మగారింటికి సంతానం ఇస్తే ముందు మరి ఒక పూజ ఉన్నది బామా, ఒక పూజ ఎయ్యాలంటే ఎలా నాడు ఒక నా ప్రాణ సేవ ఎయ్యాలి, నా ప్రాణ సేవ చేసిన సంతానం ఇస్తానమ్మా.
ಸಂತಾನ ಇತ್ತನಮ್ಮ